బాలీవుడ్ టాల్ హీరో రానా దగ్గుబాటు గురించి జనాలకు తెలియని సీక్రెట్ ఒకటి ఉంది. అదేంటంటే అతడి కుడికన్ను కనిపించదు. రానా సన్నిహితులు స్నేహితులు సహా ఇండస్ట్రీ వర్గాల్లో కొందరికి మాత్రమే తెలియదు. అయితే ఇటీవల ఆయన మంచులక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఓ షోలో తన కన్ను ఒకటి లేదని, తర్వాత ఎవరిచ్చిన కాంతిని పెట్టుకున్నానని చెప్పిన విషయం తెలిసిందే. అయితే బళ్ళాల దేవగా, నేనే రాజు నేనే మంత్రి వంటి సినిమాల్లో అసమాన ప్రతిభ కనబరిచిన మేటి కథానాయకుడికి ఇలాంటి సమస్య ఉందా అంటూ అప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇదివరకే హైదరాబాద్ మ్యాగ్జిబిజన్లో డాక్టర్ సతీష్ గుప్తా రానా కుడికంటికి ఆపరేషన్ చేశారు. అయితే తాజాగా అదే కంటికి విదేశాల్లో శస్త్రచికిత్స చేయించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అయితే సమస్య పరిష్కారం కాకపోవడంతో విదేశాల్లో కంటికి సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే హాస్పిటల్లో చేరిన రానాకి వైద్య పరీక్ష నిర్వహించారు. హైబీపీ ఉండడంతో కొన్ని రోజుల తర్వాత ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్ చేయించుకున్న అనంతరం అక్కడే వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుని భారత్కు రానున్నాడు. ప్రస్తుతం హాది మేరీ సాది త్రిభాష చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో 3 క్రేజీ ప్రాజెక్టులు అతడి క్యూలో ఉన్నాయి. అయితే సర్జరీకి సంబంధించిన డేట్ను ఇంకా కన్ఫర్మ్ చేయలేదని రానా తండ్రి సురేష్ బాబు తెలిపారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.